subscribe to Color Frames. Hello viewers, welcome to Color Frames. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఐపీఎల్ 2020 సీజన్ మళ్లీ వాయిదా పడ్డం లాంఛనంగా కనిపిస్తోంది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా ఏప్రిల్ 15కి ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి వాయిదా వేసింది. కానీ దేశంలో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో 21 రోజుల లాక్డౌన్ ని ప్రధాని మోదీ మరో 2 వారాలు పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఐపీఎల్ మళ్లీ వాయిదా పడనుంది. మార్చి నెలలో ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ గడువు ఏప్రిల్ 14తో ముగియనుండగా కరోనా కట్టడిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ క్రమంలో కొందరు సీఎంలు లాక్డౌన్ ని మరో 14 రోజులు పొడిగించాలని కోరారు. ఇప్పటికే పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా లాక్డౌన్ ని పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. ఇదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు కూడా పయనించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఏప్రిల్ నెలలో ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహణ అసాధ్యమని తేలిపోయింది. అయితే ప్రపంచ క్రికెట్ లో ఐసీసీ టోర్నీల స్థాయికి చేరుకుంటున్న టీ20 లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ విజేతకు ఐసీసీ ఈవెంట్ విజేతతో సమాన గౌరవం దక్కకపోయినా ఐసీసీ ఈవెంట్లతో సమానంగా ఐపీఎల్ కు అభిమానుల ఆదరణ దక్కుతోంది. 2 నెలల కళ్ళు చెదిరే క్రికెట్ షో కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా మహమ్మారి క్రీడారంగాన్ని చావుదెబ్బ కొట్టినా ఐపీఎల్ 13 వాయిదా పడినా అభిమానుల్లో ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు. అయితే గత 12 సీజన్లలో ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో రూపొందించిన ఆల్ టైమ్ ఐపీఎల్ 11 కలర్ ఫ్రేమ్స్ వీక్షకుల కోసం డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా. 4706 పరుగులతో ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో వార్నర్ 4వ స్థానంలో ఉన్నాడు. ఇక విదేశీ ఆటగాళ్లలో వార్నర్దే అగ్రస్థానం. ఐపీఎల్లో అత్యధికంగా 48 అర్ధసెంచరీలు సాధించాడు. ఐపీఎల్లో 5 సార్లు 90కి పైగా స్కోర్ నమోదు చేశాడు. 30 ఇన్నింగ్స్లో అర్ధసెంచరీలు, 150 పైచీలకు స్ట్రైక్ రేట్తో సాధించాడు. విరాట్ కోహ్లీతో సమానంగా ఐపీఎల్లో 5 సీజన్లలోనూ 500కు పైగా పరుగులు రాబట్టాడు. ముందు సీజన్లలో వార్నర్ 600 పైచీలకు పరుగులు కొట్టాడు. క్రిస్ గేల్. టీ20 లీగుల్లో క్రిస్ గేల్ సూపర్ స్టార్. ఇటీవల ఐపీఎల్ వేలంలో గేల్ను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు విముఖత చూపుతున్నా అతడు జట్టులో ఉంటే ఆ విలువే వేరు. ఐపీఎల్లో అత్యధికంగా 6 సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ గేల్. ఐపీఎల్లోనే కాదు టీ20 ఫార్మాట్లోనే వ్యక్తిగత అత్యధిక స్కోరు 175 పరుగులు గేల్ బ్యాట్ నుంచి వచ్చినవే. ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా గేల్ 4480 పరుగులు చేశాడు. అత్యధికంగా 326 సిక్సర్లు బాదాడు. 3 సీజన్లలో 600 పైచీలకు పరుగులు సాధించాడు. 2 సీజన్లలో 700+ పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్లో 22 శతకాలు, 82 అర్ధసెంచరీల ఘనత. టీ20లో 978 సిక్సర్లు, 1026 ఫోర్లతో క్రిస్ గేల్ టాప్ గేర్లో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ 5412 పరుగులతో ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. 2016 సీజన్లో విరాట్ కోహ్లీ 973 పరుగులు చేశాడు. ఆ సీజన్లో 900+ పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ కోహ్లీనే. ఓ సీజన్లో 900కు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ కోహ్లీ. ఒకే సీజన్లో 4 సెంచరీలు బాదిన బ్యాట్స్మెన్గా కోహ్లీ రికార్డు ఉంది. డేవిడ్ వార్నర్తో సమానంగా 5 ఐపీఎల్ సీజన్లలో 500కు పైగా పరుగులు నమోదు చేశాడు. 2016 సీజన్లో 11 అర్ధసెంచరీలతో మరో రికార్డు కోహ్లీ సొంతం చేసుకున్నాడు. సురేష్ రైనా 5368 పరుగులతో ఐపీఎల్ పరుగుల జాబితాలో కోహ్లీ తర్వాతి స్థానంలో రైనా ఉన్నాడు. 12 ఐపీఎల్ సీజన్లలో 9 సీజన్లలో రైనా 400+ పరుగులు చేశాడు. అత్యధికంగా 193 ఐపీఎల్ మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో 102 క్యాచ్లతో ఫీల్డర్గా శతక రికార్డు ఉంది. ఐపీఎల్ ప్రతి సీజన్లోనూ సురేష్ రైనా కనీసం 350 పరుగులు చేశాడు. బౌలర్గా 7.39 ఎకానమీతో 25 వికెట్లు సైతం రైనా ఖాతాలో ఉన్నాయి. ఐపీఎల్లో అత్యంత విలువైన ఆటగాడిగా సురేష్ రైనా గుర్తింపు పొందాడు. ఏబీ డివిలియర్స్ 151.24 స్ట్రైక్ రేట్తో ఐపీఎల్లో 3000+ పరుగులు చేశాడు. ఈ స్ట్రైక్ రేట్తో ఇన్ని పరుగులు చేసిన మరే బ్యాట్స్మెన్ చేయలేదు. జట్టుకు అవసరమైన సమయంలో డివిలియర్స్ వికెట్ల వెనకాల గ్లౌస్తోనూ కొత్త అవతారం ఎత్తడానికి సదా సిద్ధంగా ఉంటాడు. ధోని ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్. 174 మ్యాచుల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. కెప్టెన్గా 104 మ్యాచుల్లో విజయాలు సాధించిన ఏకైక నాయకుడు ధోని. ఐపీఎల్లో ధోని బ్యాటింగ్ సగటు 42.20 సగటులో ఐపీఎల్లో ఇది 2 అత్యుత్తమం. హర్భజన్ సింగ్ ఐపీఎల్లో 150 వికెట్లు పడగొట్టిన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. 7.05 ఎకానమీతో 100 వికెట్లు కూల్చిన బౌలర్లలో బజ్జీ 3వ స్థానంలో ఉన్నాడు. బ్యాట్తో ఉపయుక్తమైన ఇన్నింగ్స్లు ఆడడంలో టర్బోనేటర్ దిట్ట. 138 స్ట్రైక్ రేట్తో నాణ్యమైన ఇన్నింగ్స్లు ఎన్నో ఆడాడు. భువనేశ్వర్ కుమార్ ఖాతాలో 133 వికెట్లు ఉన్నాయి. ఐపీఎల్ వికెట్ల వేటగాళ్లలో భువీది 6వ స్థానం. 7.24 ఎకానమీతో లసిత్ మలింగా తర్వాత అత్యుత్తమం భువనేశ్వర్ కుమారే. 100కు పైగా వికెట్లు కూల్చిన భారత పేసర్లలో 19.64 స్ట్రైక్ రేట్ 2 అత్యుత్తమం. అమిత్ మిశ్రా ఐపీఎల్లో 157 వికెట్లు పడగొట్టాడు. మలింగా తర్వాత అత్యధిక వికెట్లు మిశ్రావే.
స్పిన్నర్లలో మిశ్రా అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో మరో బౌలర్కు సాధ్యపడనిది మిశ్రా సాధించాడు. 3 సార్లు హ్యాట్రిక్ వికెట్ల ఘనత సాధించాడు. లసిత్ మలింగా 170 వికెట్లతో ఐపీఎల్లో అత్యధిక వికెట్ల వీరుడిగా లసిత్ మలింగా కొనసాగుతున్నాడు. బౌలింగ్ 19.79, 50 వికెట్లకు పైగా తీసిన బౌలర్లలో ఇదే అత్యుత్తమం. మలింగా ప్రతి 16.63 బంతులకు 1 వికెట్ కూల్చాడు. 50+ వికెట్లు కూల్చిన బౌలర్లలో ఇదే ఉత్తమం. 7.14 ఎకానమీతో పేసర్లలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక జహీర్ ఖాన్ ఐపీఎల్లో 102 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ ఆల్ టైమ్ 11లో నిలిచిన ఏకైక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ జహీర్ ఖాన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.